ఫ్రెండ్స్, వెల్కమ్ టు విఘ్నేశ్వర సిల్క్స్. విఘ్నేశ్వర సిల్క్స్ లో ఈ రోజు మనం చూడబోయే కలెక్షన్స్ టిష్యూ విత్ కంప్యూటర్ వర్క్ సారీస్ చూస్తున్నాం. నౌడేస్ చూస్తే కనుక కంప్యూటర్ వర్క్ చాలా ట్రెండ్ కాబట్టి సారీస్ లో కూడా దట్టు టిష్యూ సారీస్ మీద మనకి కంప్యూటర్ వర్క్ అనేది హైలైట్ అయింది అని చెప్పుకోవచ్చు. టిష్యూ సారీ అది కూడా గోల్డెన్ టిష్యూ మాత్రం చూస్తున్నాం మనం. ఇందులో మనకి సిల్వర్ టిష్యూ ఉంది, గోల్డెన్ టిష్యూ ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ గోల్డెన్ టిష్యూ చూస్తున్నాం. సో పళ్ళు పార్ట్ నుంచి స్టార్ట్ చేస్తే పళ్ళులో మనకి పింక్ తో ఒక పావు మీటర్ హైలైట్ చేసి పళ్ళు పార్ట్ కి టాసల్స్ ఇస్తూ ఈ విధంగా పళ్ళు పార్ట్ అనేది హైలైట్ చేశారు. అంటే పళ్ళు ఎక్కువగా వేరియేషన్ లేకుండా జస్ట్ పావుమీటర్ పింక్ తో హైలైట్ చేశారు. మిగతా అంతా కూడా గోల్డెన్ టిష్యూ శారీ మనకి. దీంట్లో కంప్యూటర్ వర్క్ అనేది హైలైట్ చేశారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ పైన బార్డర్ విషయానికి వస్తే కనుక జస్ట్ ఒక హాఫ్ ఇంచ్ పింక్ తో హైలైట్ చేయడం జరిగింది. అంటే ఒక ఎలిగెంట్ లుక్ వచ్చేస్తుంది మనకి ఈ విధంగా. అంటే పింక్ బ్లౌజ్ వేసుకోవచ్చు, పింక్ జ్యువెలరీ ఈ విధంగా పింక్ తో హైలైట్ చేశారు. మిగతా అంతా కూడా ఒక కంప్యూటర్ వర్క్ అనేది ఎలిఫాంట్ యూజ్ చేశారు. ఈ ఎలిఫాంట్ అంతా కూడా మనకి బ్రైట్ పింక్, ఈ గోల్డెన్ మీద పింక్ అయ్యేసరికి చాలా బ్రైట్ గా ఉంటుంది. ఈ బ్రైట్ పింక్ తో ఎలిఫాంట్స్ అనేది ఫిల్అప్ చేశారు. అవుట్ లైన్ మాత్రం మనకి గ్రీన్ తో ఫిల్అప్ చేశారు. అది కూడా సిల్క్ థ్రెడ్ యూస్ చేస్తారు మనకి. అలాగే అక్కడక్కడ కొంచెం హైలైట్ చేయడానికి మనకి ఎల్లో థ్రెడ్ అనేది కూడా ఫిల్అప్ చేశారు. ఈ విధంగా ఈ బ్రైట్ ఫుల్ అలాగే కలర్ఫుల్ ఎలిఫాంట్ బంచెస్ అనేవి పెద్ద సైజ్ లో శారీ అంతా కూడా పళ్ళు పార్ట్ లో మనకి హెవీగా దగ్గరగా ఇచ్చేస్తారు. కింద కూడా హెవీగా ఇచ్చేస్తారు మనకి. ఫ్రిల్స్ విషయానికి వచ్చేసరికి ఓన్లీ బాటమ్ లో మాత్రమే ఈ విధంగా టూ బంచెస్ ఇచ్చారు. అలాగే కింద బార్డర్ చూసుకుంటే కనుక పైన పింక్ ఇచ్చారు, కింద కూడా పింక్ ఇచ్చారు. టోటలీ శారీ అంతా కూడా ఇదే స్పెషాలిటీ అని చెప్పుకోవచ్చు. ఎలిఫాన్స్ కంప్యూటర్ వర్క్ ఎలిఫాన్స్ ఇచ్చారు. ఈ శారీకి బ్లౌజ్ చూద్దాం. శారీకి బ్లౌజ్ చూస్తే కనుక ఈ విధంగా పింక్ టిష్యూ బ్లౌజ్ అనేది ఇచ్చారు. అది కూడా గోల్డెన్ మిక్స్ అవుతున్న టిష్యూ బ్లౌజ్ అని చెప్పుకోవచ్చు. ఈ విధంగా పింక్, ఎందుకంటే పింక్ ఎలిఫాన్స్ ఇచ్చారు కాబట్టి పింక్ బ్లౌజ్ విత్ టిష్యూ గోల్డెన్ ఇచ్చారు. ఈ విధంగా బ్యూటిఫుల్ శారీస్ మనం ఫోర్ విఘ్నేశ్వర బ్రాంచెస్ లో కూడా చూడవచ్చు. ఈ శారీ చాలా బాగుంటుంది, ముఖ్యంగా లైట్ వెయిట్, టోటలీ పార్టీ వేర్ కలెక్షన్ అని చెప్పుకోవచ్చు. మరి శారీ ప్రైస్ ఓన్లీ 1,444 రూపీస్ కి ఈ సారీస్ మనకి ఫోర్ విఘ్నేశ్వర బ్రాంచెస్ లో అవైలబుల్ లో ఉంటాయి. మరి ఇందులో నెక్స్ట్ ఎలాంటి ప్యాటర్న్ చూద్దాం ఒకసారి. సో సేమ్ కలర్ కాంబినేషన్, సేమ్ డిజైనింగ్, బట్ మనకి ఈ ఎలిఫాంట్ డిజైనింగ్స్ అనేవి మారాయి అని చెప్పుకోవచ్చు. థ్రెడ్స్ అనేది డిఫరెంట్ గా యూజ్ చేశారు. సో గోల్డెన్ జరీ, గోల్డెన్ టిష్యూ శారీ చూస్తున్నాము. పళ్ళు పార్ట్ లో పింక్ ఆరెంజ్ ఇచ్చారు. ఆరెంజ్ ఇచ్చేస్తూ పళ్ళు పార్ట్ పావు మీటర్ హైలైట్ చేశారు. పళ్ళు అనే వేరియేషన్ లేకుండా శారీ ఎండింగ్ వరకు ఇదే ప్యాటర్న్ తో రన్ అవుతుంది. పైన ఆరెంజ్ హాఫ్ ఇంచ్ బార్డర్ ఉంటుంది. మిగతా ఎలిఫాంట్స్ వేరియేషన్ అని చెప్పుకోవచ్చు. ఎలిఫాంట్ అంటే డిజైనింగ్ అంతా సేమ్, బట్ థ్రెడ్ మాత్రం ఆరెంజ్ యూస్ చేశారు, మెరూన్ యూస్ చేశారు, గ్రీన్ తో హైలైట్ చేశారు. సో ఆరెంజ్ మెరూన్ గ్రీన్ తో ఈ బ్రైట్ ఫుల్ ఎలిఫాంట్స్ అనేవి పెద్ద పెద్ద సైజ్ లో కొంచెం దగ్గరగానే శారీ ఎండింగ్ వరకు ఉంటాయి. ఫ్రిల్స్ విషయానికి వచ్చేసరికి ఓన్లీ బాటమ్ లో మాత్రమే టూ బంచెస్ ఇస్తారు ఈ విధంగా, ఒకటి అప్ అండ్ ఒకటి డౌన్ లో. సో బంచెస్ అనేవి తగ్గిపోతాయి విత్ కింద ఆరెంజ్ హాఫ్ ఇంచ్ బార్డర్. సో ఈ విధంగా గోల్డెన్ టిష్యూ శారీస్ విత్ కంప్యూటర్ వర్క్ ఎలిఫాంట్స్ ఫిల్అప్ చేశారు. శారీకి బ్లౌజ్ చూద్దాం ఒకసారి. శారీకి బ్లౌజ్ చూస్తే కనుక ఆరెంజ్ బ్లౌజ్, ఆరెంజ్ టిష్యూ బ్లౌజ్ ఇచ్చారు. ఈ విధంగా లెంత్ ఎక్కువగానే ఉంటుంది, క్వాలిటీ కూడా బాగుంటుంది మనకి టిష్యూ బ్లౌజ్ అనే చెప్పుకోవచ్చు. బ్యూటిఫుల్ అంటే డిఫరెంట్ కాన్సెప్ట్ తో డిఫరెంట్ శారీస్ విఘ్నేశ్వర సిల్క్ షోరూమ్స్ లో చూస్తున్నాం. ఈ శారీ ప్రైస్ కూడా ఓన్లీ 1,444 రూపీస్. నెక్స్ట్ కలర్, నెక్స్ట్ చాయిస్ ఏంటో చూద్దాం ఒకసారి. నెక్స్ట్ ఇంకో బ్యూటిఫుల్ శారీస్ చూస్తున్నాము. టిష్యూ శారీస్ లోనే మనకి కంప్యూటర్ వర్క్ వస్తుంది, బట్ బిఫోర్ అంతా కూడా గోల్డెన్ టిష్యూ చూసాము. మరి ట్రెండ్ చూస్తే కనుక సిల్వర్ టిష్యూ కాబట్టి గోల్డ్ లో అవైలబుల్ లో ఉన్నాయి, ఎట్ ద సేమ్ టైం సిల్వర్ లో కూడా అవైలబుల్ లో ఉన్నాయి. ఇప్పుడు చూస్తున్నాం సిల్వర్ టిష్యూ కంప్యూటర్ శారీస్, కంప్యూటర్ వర్క్ శారీస్. పళ్ళు పార్ట్ లో చూస్తే కనుక మనకి ఒక మంచి కనకాంబరం షేడ్ తో పళ్ళు పార్ట్ లో హైలైట్ చేశారు. శారీ అంతా కూడా మనకి పైన అంతా కూడా 3/4 వరకు ప్లెయిన్ గా ఇచ్చేసారు. పైన విత్ ఆరెంజ్ కలర్ హాఫ్ ఇంచ్ బార్డర్ అనేది హైలైట్ చేశారు. బట్ ఇందులో స్పెషాలిటీని మనం గమనిస్తే కనుక చూడండి, బ్యూటిఫుల్ కంప్యూటర్ వర్క్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే కింద అంతా కూడా మనకి సిల్వర్ మీద ఎలాంటి గోల్డెన్ జరీ యూస్ చేయకుండా మనకి ఒక గ్రే అండ్ ఒక యాష్ కలర్ కాంబినేషన్ తో థ్రెడ్ వర్క్ అనేది హైలైట్ అయిందని చెప్పుకోవచ్చు. ఒక పెద్ద ట్రీ లాగా ఇచ్చేస్తూ కొమ్మలు బంచెస్ స్టెమ్స్ పార్ట్ అంతా ఇచ్చేస్తూ మనకి ఫిల్అప్ చేశారు. ఒక కొమ్మల మీద మనకి బర్డ్స్ ఫ్లై అవుతున్నట్టుగా, బర్డ్స్ కూర్చున్నట్టుగా ఈ విధంగా ఇచ్చారు. సో ఈ కొమ్మ అంతా కూడా చూసుకుంటే మనకి ఒక మంచి బ్రౌన్ కలర్ కాంబినేషన్ తో థ్రెడ్ వీవింగ్ ఇచ్చారు. నెక్స్ట్ అంతా కూడా లీవ్స్ అంతా కూడా ఒక గ్రే కాంబినేషన్ తో ఫిల్అప్ చేశారు. అవుట్ లైన్ మాత్రం మనకి ఈ విధంగా బ్రౌన్ ఇచ్చారు. బర్డ్స్ కలర్ కాంబినేషన్ ఆరెంజ్ అండ్ ఫెదర్స్ వచ్చేసరికి గ్రీన్ తో ఫిల్అప్ చేశారు. ఐస్ బ్లాక్ అండ్ అవుట్ లైన్ కూడా బ్లాక్ తో. ఈ విధంగా ఈ బంచెస్ అనేది చాలా హైలైట్ అవుతూ శారీ ఎండింగ్ వరకు కూడా ఈ వర్క్ అనేది కంటిన్యూ అవుతుంది. సిల్వర్ టిష్యూ కి కింద బార్డర్ అంతా కూడా హెవీగా కంప్యూటర్ వర్క్ బంచెస్ అనేవి చాలా దగ్గరగా హెవీగా పెద్ద పెద్ద బంచెస్ అనేవి కంటిన్యూ చేశారు విత్ హాఫ్ ఇంచ్ ఆరెంజ్ కలర్ తో హైలైట్ చేయడం జరిగింది. సో ఈ విధంగా కింద బార్డర్ ఉంటుంది, శారీ ఎండింగ్ వరకు ఉంటుంది, 3/4 ప్లెయిన్ ఉంటుంది. ఈ శారీకి బ్లౌజ్ చూద్దాం.
ఈ సారీకి బ్లౌజ్ చూస్తే మనకి బార్డర్స్ ఏవైతే హాఫ్ హాఫ్ ఇంచ్ ఆరెంజ్ ఇచ్చారు కాబట్టి ఆరెంజ్ టిష్యూ బ్లౌజ్ అనేది ఇచ్చారు. సో ఆరెంజ్ ఫ్యాబ్రిక్ మిక్స్ అవుతుంది, అలాగే టిష్యూ కూడా మిక్స్ అవుతుంది, అది కూడా ఓన్లీ సిల్వర్ టిష్యూ అని చెప్పుకోవచ్చు. సో ఇంతకు ముందు అంతా కూడా గోల్డెన్ టిష్యూ చూసాము, ఇప్పుడు సిల్వర్ టిష్యూ సారీస్ చూస్తున్నాం విత్ కంప్యూటర్ వర్క్ అని చెప్పుకోవచ్చు. చూడండి బ్యూటిఫుల్ సారీస్ కదా, సారీ ప్రైస్ ఓన్లీ 1,444 రూపీస్ కి ఫోర్ విఘ్నేశ్వర బ్రాంచెస్ లో కూడా ఈ సారీస్ అవైలబుల్ లో ఉంటాయి. నెక్స్ట్ సిల్వర్ టిష్యూ లో కూడా నెక్స్ట్ ఏంటో వెరైటీ చూద్దాం ఇప్పుడు. సో సిల్వర్ టిష్యూ లోనే విత్ కంప్యూటర్ వర్క్, అది కూడా ఎలిఫాంట్ వర్క్ అని చెప్పుకోవచ్చు. సో ఇది కూడా బ్యూటిఫుల్ గా ఉంటుంది మనకి సారీ అంతా కూడా, న్యూ ప్యాటర్న్స్ అని చెప్పుకోవచ్చు. పళ్ళు పట్లు అది కూడా బాటిల్ గ్రీన్ తో హైలైట్ చేశారు. ఓవరాల్ గా మనకి సిల్వర్ టిష్యూ సారీ పైన బార్డర్ విషయానికి వస్తే కనుక గ్రీన్ కలర్ బాటిల్ గ్రీన్ కలర్ హాఫ్ ఇంచ్ బార్డర్ ఉంటుంది మనకి 3/4 వరకు, అంటే బార్డర్ కింద బార్డర్స్ మాత్రమే హైలైట్ చేస్తారు, పైనంతా కూడా ప్లెయిన్ ఇచ్చారు ఈ సారీస్ లో కూడా. సో ఈ సారీస్ కి కింద బార్డర్ విషయానికి వస్తే కనుక గ్రీన్ ఇచ్చారు, దీంట్లో మనం ఎలిఫాంట్స్ హైలైట్ అని చెప్పుకోవచ్చు, అది కూడా కంప్యూటర్ వర్క్ గల ఎలిఫాంట్స్ అని చెప్పుకోవచ్చు. ఈ ఎలిఫాంట్స్ లో కూడా 2 వేరియేషన్ ఇచ్చారు ఆల్టర్నేట్ గా. ఒక ఎలిఫాంట్ చూస్తే కనుక బాటిల్ గ్రీన్ హెవీగా వర్క్ ఇస్తూ హైలైట్ చేశారు, నెక్స్ట్ ఎలిఫాంట్ సిల్వర్ హెవీగా ఇస్తూ హైలైట్ చేశారు. బట్ కాంబినేషన్స్ మాత్రం సిల్వర్ అండ్ బాటిల్ గ్రీన్ అండ్ సిల్వర్ ఎల్లో కలర్ కాంబినేషన్ తో బ్లాక్ తో హైలైట్ చేశారు. బ్లాక్ అంతా కూడా అవుట్ లైన్ తో ఫిల్అప్ చేయడం జరిగింది. ఈ విధంగా మనకు ఒక బ్యూటిఫుల్ ఎలిఫాంట్స్ అనేది సారీ ఎండింగ్ వరకు 2 బంచెస్ అనేవి కంటిన్యూగా ఎండింగ్ వరకు రన్ అవుతూ వస్తాయి. ఈ విధంగా ఈ ఎలిఫాంట్స్ తో సారీ అంతా హైలైట్ అవుతుంది. సారీకి బ్లౌజ్ చూస్తే కనుక గ్రీన్ కలర్ టిష్యూ బ్లౌజ్ అనేది ఇచ్చారు, అది కూడా బాటిల్ గ్రీన్ టిష్యూ బ్లౌజ్ ఇచ్చారు. లెంత్ ఎక్కువగానే ఇవ్వడం జరుగుతుంది, ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంటుంది. సారీస్ అన్ని కూడా లేటెస్ట్ కలెక్షన్స్ అని చెప్పుకోవచ్చు. ఈ సారీ ప్రైస్ కూడా ఓన్లీ 1,444 రూపీస్. సో ఫ్రెండ్స్ చూసారు కదా, లెనిన్ టిష్యూ సారీస్ చూసారు విత్ కంప్యూటర్ వర్క్ సారీస్ చూసాము, దీంట్లో కూడా గోల్డెన్ ఉన్నాయి అలాగే సిల్వర్ కూడా ఉన్నాయి. సారీ ప్రైస్ ఓన్లీ 1,444 రూపీస్. మరి ఈ సారీస్ మీకు బాగా నచ్చేసాయి కాబట్టి మీరు ఇమీడియట్ గా పర్చేస్ చేయాలి అనుకుంటే వెంటనే విజిట్ చేయండి ఈసీఐఎల్ ఏఎస్ రామనగర్ లో ఉన్న విఘ్నేశ్వర సిల్క్స్ షోరూమ్ ని. అదర్వైజ్ నెక్స్ట్ ఇంకో బ్రాంచ్ కూడా ఉంది కూకట్పల్లి మెయిన్ రోడ్ లో, అలాగే కొత్తపేట్ దిల్షుక్ నగర్ మెయిన్ రోడ్, అలాగే ఈఎస్ఐ ఎర్రగడ్డ మోడల్ కాలనీ హౌస్ నెంబర్ 3 లో కూడా ఒక షోరూమ్ ఉంటుంది, ఇక్కడ కూడా విజిట్ చేయవచ్చు. అదర్వైజ్ టైం లేదు, బిజీ స్కెడ్యూల్స్, ఈ సారీస్ బాగా నచ్చేసాయి ఇమీడియట్ గా పర్చేస్ చేయాలనుకుంటే ఈ నెంబర్స్ కి కాల్ చేసి ఆర్డర్ చేయండి. ఇది వాళ్ళ ఎపిసోడ్, నెక్స్ట్ ఎపిసోడ్ లో కలుద్దాం. అంతవరకు సెలవు, బై బై.